ఏం లేదన్నా మొత్తం ఇట్లా సంబంధం లేకుండా ఏడిస్తే కూడా మనం నవ్వుతాం చూసినావా, అలా నలుగురు ఏడిస్తుంటే నవ్వుతా ఉంది. అమర్దీప్ చౌదరి ఈలాగా ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఎట్లా ఏడుస్తా ఉన్నారు, పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళారంట. అబ్బా ఒప్పుకున్నాడు, అబ్బా ఆయన ఫ్యాన్ గా ఈ ఒప్పుకున్నాడు పర్ఫార్మెన్స్ చేయడానికి. రియాలిటీ షో అనుకున్నాం మేము, అది రియాలిటీ షో లేదు, నవ్వుల పాలైండ్రు మామూలుగా కాదు. నిజంగా ఫస్ట్ టైం ప్రోమో బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ప్రోమో వచ్చినప్పుడు అందరికి గుండెలు బరివెక్కేవి, గుండెలు ఈ విధంగా ఏడ్చే వాళ్ళము. ఆ ప్రోమో చూసి ఈ విధంగా నవ్వుతున్నాము, అంత వరస్ట్ గా ఉంది. అలా పర్ఫార్మెన్స్ ఆమె అమ్మ గుర్తు వస్తే పర్ఫార్మెన్స్ చేయడమేంద్ర తేజ్ చాలా ఎమోషనల్, టేస్ట్ తేజరా, అది టేస్ట్ లేదు, అది పెద్ద బెస్ట్ పిల్లో తిని తిని నాలుగు సప్పవాడు మీద ఎందుకు పంపురా తిట్టుకుని ఒక 15 రోజులు ఒక 4 రోజులు ఆ రూమ్ లో ఉన్నాం అనుకో, ఈ సారి మనసులో అనిపిస్తుంది రెండోల మధ్యలో నేను ఎత్తుకున్నాను అట్లా అట్లాను. అక్కడ మెడికల్ డాక్టర్ వచ్చింది బయట ఉన్న అందరూ తక్కువ సోద అంతా చెప్తారు చిన్న ఛానల్ ఎవడన్నా కామెడీ పెడితే ఊరుకోగలరా చెప్తున్నా నేనే కాదు. నువ్వు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నావు, అక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. చాలా మంది నువ్వు మొన్న ఏమన్నావు ఎవరు ఎవడండి అసలు ఎవడికి తెలియదు అన్నావు, ఆడ సీరియల్ లో హీరో కింగ్ చేసి అంటే అన్నావు అన్న గతం కథస్య ఏడన్నా 250 మంది తోటి ఫుడ్ ఛానల్ లో వీడియో చేసాడు చెప్పు దీనికి నొక్కితే డబ్బు ఉంటుంది కోట్లు పెట్టిన సినిమాలు నువ్వేం మాట్లాడుతున్నావు రివ్యూల దగ్గర, నేను పైసలు పెట్టి హట్సర్ ఈ వీక్ టేస్ట్ అయితే బయటకు వస్తారని తెలుసు అంటారు ఎవరు ఇంకా ఎవరు రాబోతున్నారు తీసుకునే నాగార్జున నలుగురు అమ్మాయిలు అయిపోయారు కదా, 5వ అమ్మాయి అయిపోవాలి, 6వ 7వ అమ్మాయి అయిపోవాలి, 7వ అమ్మాయి అయిపోవాలి, జుట్టు కట్ చేసుకుంది అది అయిపోవాలి దైత్రం ప్రియాంక అమ్మ
అబ్బాయిని తిడితే తట్టుకోవట్లేదు ప్రియాంక తన అమ్మ అంటున్నాడు. కాదు మరి అది ఏమన్నా నువ్వేం రా నువ్వు తమ్ముడు అది పందిరా ఉండడం నేను తిట్టొచ్చు అబ్బాయి అబ్బాయి నేను అబ్బాయి వాడు అబ్బాయి నువ్వు అమ్మాయిని పట్టుకున్నావు వాళ్ళ అమ్మ పర్సనల్ ప్లేస్ పర్సనల్ ప్లేస్ లో పెట్టుకున్నప్పుడు లేదు కానీ దానికి పర్సనల్ ప్లేస్ అంటే అది అబ్బాయిలు తిట్టే కూడా రెచ్చిపోయాడు ఇది అమ్మాయిలు తిడుతున్నాడు శుభశ్రీ తప్పు చేసింది అవునా కాదా శుభశ్రీ తప్పు చేసింది అవునా వాళ్ళ మొక్కలే సరిగ్గా గుర్తుండే వాళ్ళ పేర్లే గుర్తుండే అని చెప్పండి సరే ఓవరాల్ గా ఎలా ఉంది మరి ప్రోమో ఈ రోజు ఒక్క ముక్కల ఎమోషనల్ దండం పెట్టండి.